హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో మనకి యూట్యూబ్ సెషన్స్లో కొంతమంది కామెంట్ సెక్షన్లో పేషెంట్స్ వాళ్ళ డౌట్స్ అరైజ్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు మనం కొన్ని డౌట్స్ని క్లియర్ చేద్దాము. సో ఒక పేషెంట్ ఏమడుగుతున్నారంటే, టెస్టోస్టిరాన్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి మేడం అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే, మా టెస్టోస్టిరాన్ లెవెల్ తక్కువగా ఉంది అని చెప్పి కొంతమంది ఇంజెక్షన్స్, టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ వేయించుకుంటున్నారు. ఇది చాలా చాలా పెద్ద బ్లండర్ అన్నమాట. ఎందుకంటే ఈ విధంగా కొంతమంది టెస్టోస్టిరాన్ ఇంక్రీజ్ అవ్వడానికి తీసుకునే ఇంజెక్షన్స్ వల్ల చాలా సెమెన్ అనాలిసిస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వాళ్ళ కౌంట్ అనేది చాలా తగ్గిపోయే ప్రమాదం అనేది ఉందన్నమాట. మీకు ఫస్ట్ ఏమైతే ప్రాబ్లం ఉందో మనకు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని చేస్తాం. అంటే సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని అందులో మనకేమైనా ప్రాబ్లం ఉంటే తర్వాత హార్మోన్ టెస్ట్లు చేయిస్తారు. సో ఆ హార్మోన్స్లో మీకు వాల్యూస్ ఎంత ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం కొన్ని ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని టెస్టోస్టిరాన్ వాల్యూ ఒక్కటి చెక్ చేసుకొని ఆ వాల్యూ తక్కువ ఉంది కదా అని చెప్పి ఇలా ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. సెమెన్ కౌంట్ అనేది చాలా తగ్గే అవకాశం ఉంది. సో మీరు న్యాచురల్గా టెస్టోస్టిరాన్ బూస్ట్ అవ్వడానికి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్ డైట్, అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉండి ప్రోటీన్ కంటెంట్ ఉన్న డైట్, ఎగ్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ చాలా ఎక్కువగా ఉండేటట్లు తీసుకోవాలి. సో కార్బోహైడ్రేట్స్, కొంచెం జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ బాగా తక్కువగా తీసుకుని, అంటే హెల్దీ డైట్, సో హెల్దీ డైట్ విత్ మినిమం ఎక్సర్సైజ్, సో ఇవి ఫాలో అయితే, మీకు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే ఈ టెస్టోస్టిరాన్ అనేది బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో నాట్ ఓన్లీ దట్ హార్మోన్, సో ఎవ్రీథింగ్, మీ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటయ్యే అవకాశం ఉంది. సో ఓన్లీ ఫర్ దట్ ఒక వన్ హార్మోన్ కోసం మీరు డైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకొక పేషెంట్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎటువంటి టైంలో కన్సిడర్ చేయాలి, న్యాచురల్గా అవ్వడానికి ట్రై చేయడానికి ఏమైనా టిప్స్ ఇవ్వండి. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనకి మెయిన్గా ఏ పేషెంట్స్లో ఇండికేటెడ్, అంటే ఫస్ట్ థింగ్ వచ్చి ఎవరికైతే బైలేటరల్ ట్యూబల్ బ్లాక్స్, రెండు ట్యూబ్స్ బ్లాక్స్ ఉన్న పేషెంట్కి మనకు ఐవీఎఫ్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఇంకొంతమందికి ఏజ్ అంటే ఆల్మోస్ట్ ఒక 35 ఇయర్స్, 36 ఇయర్స్ ఇలా ఉండి, తర్వాత ఎగ్ కౌంట్ బాగా తక్కువగా ఉన్న పేషెంట్స్కి కూడా ఐయుఐ ట్రీట్మెంట్స్తో పోలిస్తే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ మల్టిపుల్ ఐయుఐ ఫెయిల్యూర్స్, ఒక 3-4 ఐయుఐ ఫెయిల్యూర్స్ తర్వాత, సో నెక్స్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో అయితే మనకి ఆ ఎగ్ క్వాలిటీ, స్పోమ్ అండ్ ఎవ్రీథింగ్ మనము చెక్ చేయడానికి ఉంటుంది. ఎగ్ లేక్ స్పోమ్ అన్ని ఇంజెక్ట్ చేసుకోవడాలు, ఇటువంటి ప్రొసీజర్స్ అన్నీ చేయొచ్చు. కాబట్టి మనకి ఇటువంటి పేషెంట్స్లో కూడా మనం ఐవీఎఫ్కి కన్సిడర్ చేస్తాము. ఇంకా మేల్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే, సెమెన్ కౌంట్ లెస్ దాన్ 5 మిలియన్ ఉన్న పేషెంట్స్కి ఐయుఐ ట్రీట్మెంట్ ఇండికేటెడ్ కాదు. సో ఇటువంటి పేషెంట్స్లో మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్ ఉంటుంది. సో ఈ ఇండికేషన్స్ ఉన్న పేషెంట్స్కి మనం యూజువల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం. సో మరి న్యాచురల్గా మనం ట్రై చేయడానికి, న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వడానికి టిప్స్ ఇవ్వండి అని అడుగుతున్నాం. సో ఇటువంటి కండిషన్స్లో అయితే మనం డెఫినెట్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. యూజువల్గా మ్యారేజ్ అయ్యి ఓన్లీ 1 ఇయర్ అవుతుంది, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ వైఫ్ అండ్ హస్బెండ్లో నార్మల్గా ఉన్నాయి అంటే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఫస్ట్ ఏంటంటే మీరు ఎల్హెచ్ కిట్స్తో ట్రై చేయొచ్చు. సో అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్, యూజువల్గా ఒక 11th డే 12th డే నుంచి మీరు ఎల్హెచ్ కిట్స్ని యూజ్ చేస్తూ ఉంటే, సో అందులో మనకి ఓవ్యులేషన్ టైం అనేది మినిమం ఐడియా వస్తుంది. సో ఆ టైంలో మీరు న్యాచురల్ ఇంటర్ కోర్స్ కన్నా ఉన్నట్లయితే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో రెండో విషయం ఏంటంటే, లేదు మనకి ఎగ్ ఈ పెరగడం కొంచెం ప్రాబ్లంగా ఉంది, పీసీఓడి ఇష్యూస్ ఇలాంటివి ఉన్నాయి అంటే, సో ఎవరైనా బాగా ఒబీస్గా ఉండి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఫస్ట్ కొన్ని హెల్దీ హ్యాబిట్స్, సో మన ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోవడము, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయడము, మనం తీసుకునే ఫుడ్ బాగా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ప్రోటీన్, ఫైబర్, ఇటువంటి డైట్, సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవడం అనమాట. సో ఇటువంటి వాటి ద్వారా ఏంటంటే మనకి న్యాచురల్ ఇమ్యూనిటీ పెరుగుతుంది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. థర్డ్ థింగ్ ఏంటంటే కొంచెం స్ట్రెస్ రిలేటెడ్ థింగ్స్ ఇలాంటివి కూడా బాగా తగ్గించుకుంటే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో ఈ 3 సింపుల్ టిప్స్ ద్వారా మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక పేషెంట్ అడుగుతున్నారు, ట్రిప్లెట్స్ ఇన్ ఐవీఎఫ్ పాసిబుల్ ఆ మేడం అని చెప్పి అడుగుతున్నారు.
సో యూజువల్గా ఏంటంటే మేము ట్రాన్స్ఫర్ చేసే ఎంబ్రియోస్ త్రూ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా మీకు యూజువల్గా బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అంటే డే 5 ఎంబ్రియోస్. అవి కూడా మనము 2 ఎంబ్రియోసే మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ట్రిప్లెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ అనేది వెరీ డేంజరస్ థింగ్ అన్నమాట. సో ఈ విధంగా ట్రిప్లెట్స్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ప్రీటర్మ్ డెలివరీస్ అంటే 9 నెలలు నిండకుండా ముందే డెలివరీ అయిపోవాలి, 7వ నెలలో 8వ నెలలో ఇలా డెలివరీస్ అనేవి అయ్యే అవకాశం ఉండి, సో ఆ ప్రిమెచ్యూర్ బేబీస్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయన్నమాట బేబీ ఎదుగుదలకి. యూజువల్గా మనకి ఐవీఎఫ్లో మనకి వీ వాంట్ ఓన్లీ సింగిల్ బేబీ. యూజువల్గా మనం ట్రాన్స్ఫర్ చేసే 2 బ్లాస్టోసిస్ట్ యొక్క టార్గెట్ ఏంటంటే మనకు సింగిల్ బేబీనే. సో ఈవెన్ ట్విన్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాబట్టి మనకి ఐడియల్గా ఏ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో అయినా మనము సింగిల్ బేబీ కోసమే ట్రై చేస్తాము. సో ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఇటువంటి వాటి ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ వల్ల మనకి మ్యాక్సిమం 2 బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేసి సింగిల్ బేబీనే మనం టార్గెట్ చేస్తున్నాం. సో ఐవీఎఫ్కి ముందు కపుల్స్ తీసుకోవాల్సిన 5 మెయిన్ జాగ్రత్తలు ఏంటండి అని చెప్పి అడుగుతున్నారు. మెయిన్గా మీకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని చెప్పి డాక్టర్ ఆల్రెడీ అడ్వైస్ చేసిన తర్వాత మెయిన్గా ఏంటంటే మీరు ఎవరైనా ఒబీస్గా ఉన్నప్పుడు అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు కపుల్స్కి కొంచెం వెయిట్ రిడక్షన్ అనేది చెప్తారు. సో సెకండ్ థింగ్ ఏంటంటే డైట్. సో మీరు ఫుడ్ కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటి వల్ల ఏంటంటే ఉన్న కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ మనకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ అనేది మీకు బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మనకు ట్రీట్మెంట్కి ఎఫెక్ట్ చేస్తాయి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని మీకు డాక్టర్ డిటెక్ట్ చేసినప్పుడు, సో రిమైనింగ్ డిసీజెస్ ఏమైనా కానీ థైరాయిడ్ బీపీ షుగర్ కానీ ఇటువంటివి ఏమైనా ఆల్రెడీ ఉండి మీరు మెడికేషన్స్ వాడుతుంటే అవన్నీ కంట్రోల్ అయిన తర్వాత మీకు డాక్టర్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లో బీపీ ఉన్న ఉమెన్కి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చాలామంది పేషెంట్స్ నాకు లో బీపీ ఉంది లో బీపీ ఉంది అని అంటుంటారు. బట్ ఈ లో బీపీ అనేది అసలు చాలా ఈ మెడికల్ టర్మినాలజీలో లేదన్నమాట. సో చాలామంది ఒక 110/70 ఇలా ఉంది లేదా 100 ఉంది దీనికి మాకు లో బీపీ ఉంది అని అనుకుంటూ ఉంటారు. సో ఈ లో బీపీ అనే టర్మినాలజీనే రాంగ్. సో ఒక్కొక్క పేషెంట్కి మినిమం బయలాజికల్ వేరియేషన్ ఉంటుంది బీపీలో, అంటే ప్రతి ఒక్కరికి ఎగ్జాక్ట్గా 120/80 అనేది ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం బయలాజికల్ వేరియేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క పేషెంట్కి మినిమం ఒక ప్లస్ ఆర్ మైనస్ 20 బీపీ వేరియేషన్ ఉన్నంత మాత్రాన వీళ్ళకు లో బీపీ ఉన్నట్లు కాదు. సో చాలామంది ఏంటంటే మాకు లో బీపీ ఉంది లో బీపీ ఉందని చాలా కంప్లైంట్స్ అరైజ్ చేస్తూ ఉంటారు. సో మీకు లో బీపీ ఉండడం అనేది ఒక డిసీజ్ కాదు, సో ఇట్స్ జస్ట్ ఏ బయలాజికల్ వేరియేషన్. సో మీరు ఎనీవే వాటర్ కంటెంట్ అనేది బాగా తీసుకోవాలి, మినిమం రోజుకి 5 లీటర్స్ వాటర్ తాగాలి. సో ఈ సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా కరెక్ట్గా ఆ డిహైడ్రేషన్ని మనం ఓవర్కమ్ చేయడానికి సో వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో వాటర్ మిలన్స్ కానీ ఇటువంటి ఫుడ్ ఏదైనా అంటే ఫ్రూట్స్ ఇటువంటివన్నీ తీసుకోవడం వల్ల ఈ డిహైడ్రేషన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 3 times ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ టైం ఐవీఎఫ్ చేయించుకోవచ్చా, దాని సక్సెస్ రేట్ ఏమైనా ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. బేసికల్గా మనకి ఆల్మోస్ట్ ఈ పేషెంట్కి 3 times ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అయింది. సో మనకు ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మీకు ఒక ఫస్ట్ ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేసిన తర్వాత వాటి ఎన్ని వచ్చాయి, సో కౌంట్ అనేది ఎంత వచ్చింది, వాటికి క్వాలిటీ ఎంత ఉంది, సో మీకు ఎలాంటి గ్రేడ్ ఎంబ్రియోస్ వచ్చాయి ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఎండోమెటీరియల్ ప్రిపరేషన్ చేసినప్పుడు మీ గర్భసంచి యొక్క లేయర్ అనేది ఎలా పెరుగుతుంది, ఇవి రెండు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫస్ట్. తర్వాత మేల్ ఫ్యాక్టర్ ఎలా ఉంది. సో ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఐవీఎఫ్కి పేషెంట్కి సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఇన్ఫెక్షన్ ఉండి ఆర్ పిఐడి ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఎండోమెట్రియోసిస్ ఉంటుంది, ఊసైట్ క్వాలిటీ బాగా తక్కువగా ఉంది, సో ప్రతిసారి ఐవీఎఫ్ చేసిన ప్రతిసారి బాగా లో క్వాలిటీ ఎంబ్రియోస్ వస్తున్నాయి, బట్ ఎండోమెట్రియం కొంచెం బాగానే ఉంది, సో ఇటువంటి కండిషన్స్లో మళ్ళీ మీ ఎగ్స్తోనే ట్రై చేయడం వల్ల ఐవీఎఫ్ మనకు సక్సెస్ రేట్ అనేది ఉండదు.
సో ఇటువంటి పేషెంట్స్కి మనము డోనార్ ఎగ్స్తో చేస్తే నెక్స్ట్ టైం మనకి ఐవీఎఫ్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకొంతమంది పేషెంట్స్కి మీకు స్టిమ్యులేట్ చేసినప్పుడు ఎగ్స్ అయితే బాగా వస్తున్నాయి, సో గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతున్నాయి, బట్ ఎండోమెట్రియం గర్భసంచిలో కొంచెం పెరుగుదలలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడము, ఇటువంటి ఉన్నప్పుడు మనం మీ ఎంబ్రియోస్తో ఎన్నిసార్లు ట్రై చేసినప్పటికీ మనకి ఎండోమెట్రియం ఇంప్లాంటేషన్ సరిగా లేకపోతే మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ మీకు అసలు ఏ ప్రాబ్లం ఉంది అంటే ఆ 3 టైమ్స్ మనకు చేసినప్పుడు ఎంబ్రియోస్ ఎలా ఉన్నాయి, ఎండోమెట్రియం ఎలా ఉంది, ఇవి రెండు మనం ఒకసారి మళ్ళీ రీవిజిట్ చేసుకోగలిగితే దాన్ని బట్టి మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా ఉంటాయో మీ డాక్టర్ చెప్తారు. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఐవీఎఫ్ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది. సో యూజువల్గా మనకి ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఒక పేషెంట్ డేట్ వచ్చిన 2nd డే మనం రమ్మని చెప్తాం, 2nd రోజు వచ్చిన తర్వాత 2nd డే మీకు స్కాన్ చేసి ఒక హార్మోన్ టెస్ట్ ఉంటుంది. సో అవి రెండు బాగున్నాయనుకుంటే ఒక 10 డేస్ మీకు ఇంజెక్షన్స్ ఇస్తారు. సో దీన్ని ఒవేరియన్ స్టిమ్యులేషన్ అంటారు. ఈ 10 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత 10th డే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి 12th డే ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేస్తారు. సో ఒక 12 డేస్ లోపల మీకు ఎగ్ రిట్రీవల్ ప్రాసెస్ అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మనకు వెంటనే కొంతమంది పేషెంట్స్కి ఎంబ్రియోస్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఆఫ్టర్ 5 డేస్, యూజువల్గా బ్లాస్టోసిస్ట్గానే ఫామ్ అయితే ఆఫ్టర్ 5 డేస్ మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. ఆ సైకిల్లో మీకు అంటే ఆఫ్టర్ 15 డేస్ మీకు రిజల్ట్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. బట్ చాలామంది పేషెంట్స్కి మేము ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దీనికి కొన్ని కారణాలు ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ ఎంబ్రియోస్ రావడము, ఇటువంటి కొన్ని ఎండోమెట్రియం సరిగా లేకపోవడము, ఇటువంటి రీజన్స్ వల్ల మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్స్లో ఏంటంటే మనము ఆ నెక్స్ట్ సైకిల్లో, సో 12th డే మనకు ఎగ్స్ రిట్రీవ్ చేసిన తర్వాత మనకి ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి. తర్వాత ఒక అరౌండ్ ఒక వారం తర్వాత పేషెంట్కి పీరియడ్స్ అనేవి వస్తాయి. సో ఆ నెక్స్ట్ సైకిల్లో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్కి మనము ట్యాబ్లెట్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. సో యూజువల్గా ఒక 15 డేస్ ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తాం. సో ఆ మంత్లోనే మీకు ఎండోమెట్రియం బాగా పెరిగింది అంటే సో ఆఫ్టర్ 15 డేస్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ప్రొసీడ్ అవుతాం. సో మనకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ప్రొసీడ్ అయిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ మనకు రిజల్ట్ వస్తుంది. సో మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ మంత్ ఎండ్కి రిజల్ట్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఆల్మోస్ట్ మినిమం అంటే మనకి ఒక 2 మంత్స్ మినిమం పీరియడ్ ఈజ్ 2 మంత్స్. ఇంకా పేషెంట్స్కి ఏమైనా ప్రొసీజర్స్ అవసరమైతే, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరోస్కోపీ ఏదైనా అవసరమైంది, సో ఇటువంటి పేషెంట్స్కి మనకి ఇంకొక 1 మంత్ ఎక్స్ట్రా పడే అవకాశం ఉంది. లేదు మనకి ఎండోమెట్రియం కావాల్సినంత పెరగడం లేదు, సో ఇట్ విల్ టేక్ టైమ్ అన్నమాట. సో ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది మనం డిటెక్ట్ చేసాము. అదర్వైజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకొక 1 ఆర్ 2 మంత్స్ మనకి ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో బేస్డ్ ఆన్ ద పేషెంట్ డిసీజ్ మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో అందరికీ ఒకటే ప్రోటోకాల్ ఉండదు. సో మినిమం అంటే కూడా అన్నీ నార్మల్గా జరిగితే మినిమం ఒక 2 to 3 మంత్స్ టైం పట్టచ్చు. థ్యాంక్ యూ.